ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఏం సాధించారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని నిలదీయలేని జగన్ ప్రభుత్వానికి మరో ఎంపీ అవసరమా అని కిమిడి కళా వెంకట్రావు నిలదీశారు ప్రత్యేక హోదాతో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని చెప్పిన జగన్ ఇప్పుడెందుకు దాన్ని ఊసే ఎత్తడం లేదన్నారు రైల్వే జోన్ వెనుకబడిన జిల్లా నిధులు కేంద్రం నుంచి రావాల్సిన ఇరవై నాలుగు వేల కోట్లపై వైసీపీ ఎంపీలు ముఖ్యమంత్రి ఎందుకు కేంద్రాన్ని నిలదీయరని కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు ఇరవై మంది ఎంపీలను ఉంచుకుని ఏపీకి ఏమీ సాధించలేని వ్యక్తికి మరో ఎంపీని గెలిపించమనే అర్హత లేదని కిమిడి కళా వెంకట్రావు మండిపడ్డారు విశాఖ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్ దుగరాసపట్నం రామాయపట్నం పోర్టులు ఏమయ్యాయో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఓట్ల కోసం తమ ముందుకొచ్చే వైసీపీ నేతలను ముఖ్యమంత్రిని ప్రజలంతా నిలదీయాల్సిన సందర్భం వచ్చిందన్నారు కేసుల ముఖ్యమంత్రి కేంద్రం ముందు నోరెత్తడం లేదని ఇది ప్రజలు గ్రహించాలని కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు కనిపించడం లేదు పార్లమెంట్లో అనేకమైన డిబేట్స్ జరిగాయి రాజ్యసభలో జరిగాయి లోక్సభలో జరిగాయి ఏ డిబేట్స్లో కూడా నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదాని అదేవిధంగా పరిశ్రమల్ని తీసుకొచ్చి మరి రాష్ట్రాన్ని ఒంగోలు లాంటి పట్టణాన్ని హైదరాబాద్ చేసేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు హైదరాబాద్ అయిందో హైదరాబాద్ ఒంగోలు అయిందో మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అయిపోయారు ఈ మాటలు చెప్పటం వలన ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయండి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారండి మరి ఆ పరిశ్రమల్లో ఎంతమందికి ఉద్యోగాలు వేయించారు మరి అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఫండ్స్ ఏంటి ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ ఎందుకు మనం ఒకసారి మాట్లాడుకుంటున్నామంటే తిరుపతి ఎన్నికల్లో మళ్ళీ ఓటు అడుగుతారు వాళ్ళు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ ప్రజలు ఆరుగురు రాజ్యసభ మెంబర్లు వచ్చారు టోటల్ ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికి కూడా మీరు సాధించింది ఏంటి లోక్సభలో ఏ బిల్లు పైనైనా మాట్లాడారా మీ నిరసన తెలియజేశారా ప్రత్యేక హోదా కోసం కానీ ఈ రాష్ట్రానికి కావ రావాల్సినటువంటి మరి విభజన హామీలు విభజన హామీ ప్రకారం రావాల్సినటువంటి ఇరవై నాలుగు వేల కోట్లలో మీరు ఎంత తీసుకొచ్చారు ఈ రెండు సంవత్సరాల్లో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయండి ఇరవై నాలుగు వేల కోట్లలో ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఎనిమిది ఎంపీలు ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నాక ఈ ఇరవై నాలుగు వేల కోట్లలో ఎంత తీసుకొచ్చారు మీరు మీరు ఏంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేక హోదా గురించి చెప్పాలి విభజన హామీలో భాగమైనటువంటి ఇరవై నాలుగు వేల కోట్లలో ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారో చెప్పాలి అలాగే ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు చేసినటువంటి మరి మీరు తీసుకొచ్చినటువంటి కేంద్రం వాటా ఏం తీసుకొచ్చారనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజ్ ఉంది రాష్ట్ర జిల్లాకి యాభై కోట్లు చెప్పిన ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి అమౌంట్ ఉంది ప్యాకేజ్తో పాటుగా స్పెషల్ అభివృద్ధి కోసం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఈ రెండు సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేకపోయారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేటటువంటిది ప్రత్యేకంగా మరి వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలకి ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇవ్వాల్సినటువంటి ఆ అమౌంట్ని కూడా మీరు తీసుకురాలేదు కనీసం నీతి ఆయోగ్ మీటింగ్లో వీటన్నిటి గురించి ప్రస్తావిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రస్తావించారా ప్రస్తావించినట్టు దాఖలాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ప్రజలకు జవాబు చెప్పండి తిరుపతి ఎన్నికలో మీరు ఓటు అడుగుతున్నారు కదా ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు ఆరుగురు రాజ్యసభ మెంబర్లు ఇచ్చారు ఇరవై ఎనిమిది మంది ఉండే ఇప్పుడు ఇరవై తొమ్మిదో సీటు కూడా తిరుపతిలో మీరు ఓటు వేయమని అడుగుతున్నారు మీకు ఎందుకు ఓటు వేయాలా మీరు సాధించిందేంటి కేంద్రంలో ఇంతమంది ఎంపీలతో చేసిందేంటి ఈ ఒక్క క్యాంపెయిన్ మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ గానుగుల్లో గంటెడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అవుతాయి తప్ప ప్రజలకు వచ్చిందేమీ లేదు మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కానీ ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక అంతర్జాతీయ విమానమైనా కొత్తగా మీరు వచ్చిన తర్వాత త్యాగ తేగలిగారా దుగరాజపట్నం మేజర్ పోర్ట్ని అలాగే వదిలేశారు తప్ప దాన్నేమైనా తీసుకురాగలిగారా రామాయ రామాయపట్నం నాన్ మేజర్ పోర్టుకు కుదించారు కుదించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దాన్ని మీరు ఎప్పుడు ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా నిలదీశారా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మరి అలా నిలదీసే ప్రభుత్వం నీది అయితే మరి రామాయపట్నాన్ని నాన్ మేజర్ పోస్ట్ కింద ఎలా మేజర్ పోర్ట్ కింద ఎలా మారుస్తారండి దానికి మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రత్యేక హోదా తెస్తే ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పారు మీరు పాదయాత్ర అంతా చెప్పారు అంతా నమ్మారు అసలు యువత గురించి మీరు చేసిందేంటి ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పగలరా ఏ ఫ్యాక్టరీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి అందులో మీరు ఉద్యోగాలు ఇప్పించారు ఏ ప్రైవేట్ వాళ్ళు వచ్చి మేజరు ఇండస్ట్రీ ఏదైనా అవతల శ్రీ సిటీలో కానీ యువతల విశాఖపట్నంలో కానీ యువతల విజయవాడలో కానీ ఇంకేదైనా మేజర్ టౌన్లో ఎక్కడైనా ఫలానా పరిశ్రమ తీసుకొచ్చాం ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని ఒక ఉదాహరణ చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది అది ఆంధ్రుల హక్కు అని చెప్పి ముప్పై మంది పైచీలకు ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ ఆ రోజుల్లో వాళ్ళు వీళ్ళు అనకుండా మొత్తం ఇరవై నాలుగు జిల్లాలు రెండు రాష్ట్రాలు కలిపి ఆంధ్రుల హక్కు కింద సాధించినటువంటి ఫ్యాక్టరీ ఈరోజు తూట్లు పొడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చోద్యం చూస్తున్నారు దేనికోసం అండి ఇది మీ పర్సనల్గా మీకుండే లొసుగు కప్పిపుచ్చుకోవడం కోసం కాదా అంతమంది ప్రాణత్యాగాన్ని కూడా కనీసం మీరు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు అంటే కేసులు మాఫీ కోసమే కదా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్రుల సెంటిమెంట్ అలాంటి ఫ్యాక్టరీ మీద కూడా మీరు మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు రెండు మాసాల నుంచి జనం మనోవేదంతో గుండెలు బాదుకుంటూ అవతల నిర్వాసితులు యువతల ఎంప్లాయీసు అదేవిధంగా మన సెంటిమెంట్ అనేటటువంటి బాధలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉన్నారు కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా కనిపిస్తున్నారు మీ నుంచి ఏమీ స్పందన లేదు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి లేదు అలాగే కడప్ స్టీల్ ప్లాంట్ కూడా ఏమైందో చెప్పాలి మీరు ప్రజలకి ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాలా వీళ్ళు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడే మనుషులు దొరుకుతారు మిగతా అప్పుడు రూముల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు తిరుపతి బై ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్కి వెళ్ళబోతుంది కాబట్టి అవతల కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ రెండు ప్రజల ముందుకు వస్తున్నాయి ప్రజా అవసరాల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం